జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వార్త ఈనాడు పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చింది. గడిచిన 6 నెలల్లో మొదటిసారి ఇది. జగన్మోహన్ రెడ్డి ఈనాడు పత్రికలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ సంబంధించినటువంటి కథనం కానీ ఫస్ట్ పేజీలో రావడం ఇదే తొలిసారి. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 10-15 చోట్ల మీడియాతో మాట్లాడారు. దాదాపు 6-7 ప్రెస్ మీట్లు ఆయన స్వయంగా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లకు సంబంధించిన కథనాలు ఏవి కూడా ఈనాడు పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్ ఈనాడు ఫస్ట్ పేజ్కి ఎక్కాడు మాజీ ముఖ్యమంత్రిగా. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక చేశాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు నన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయి, బురద జల్లుతున్నాయి, అపఖ్యాతికి పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కాబట్టి వాళ్ళ మీద నేను పరువు నష్టం దావా వేయబోతున్నాను, 48 గంటల్లోగా నాకు క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే నేను లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయబోతున్నానంటూ ప్రెస్ మీట్లో హెచ్చరించారు. దాని ఫలితమా, ఇంకేదైనా కారణం ఉందా అన్నది పక్కన పెడితే మొత్తానికి మాత్రం ఈనాడు ఫస్ట్ పేజీలో జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు అన్న వార్త మాత్రం వచ్చింది. ఇప్పటివరకు 11, 12, 13 పేజీలు ఏదో మూలేసి చిన్న ముక్క సింగిల్ కాలంకు పరిమితం చేసినటువంటి ఈనాడు మొట్టమొదటిసారి జగన్ వాదనని వినిపించే ప్రయత్నం చేసింది. అందులో ఆయన చెప్పింది, లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని అదాని చెప్పారా అంటూ నిన్న జగన్ ప్రశ్నించారు. అభియోగ పత్రంలో నా పేర్లు ఉన్నట్టు ఎఫ్బిఐ, యుఎస్సిఈసి మీకు ఫోన్ చేసి చెప్పాయా? నేను ఇక్కడ ఓ కేసులో సిఐడితో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? అదాని నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏంటి? విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు అంటూ ఈనాడు రాసింది. అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్కి ఫుల్ కౌంటర్ కూడా ఇచ్చింది. ఒకటిగా దాదాపు ఇంకో పేజీ లోపల పేజీలో మరొక ఆఫ్ పేజ్ కూడా కేటాయించింది. అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు, సెకీత ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారీ లేరన్నారు, యూనిట్కి 7 పైసలు కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీ ఏ కదా? ఏ రాష్ట్రము కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడాం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలు నెత్తిన 100 కోట్లు భార వేసిన గుదిబండ కాదా? ఈనాడు మళ్ళీ తన వాదనని మరోసారి వినిపించింది. అయితే ఈనాడు ఇంతకాలంగా చేసినటువంటి జగన్ అభ్యంతరం పెట్టినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే, సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదుర్చుకున్న ఒప్పందంలో ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రజల మీద అదనంగా భారం కాబోతున్నాయి అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాసాయి. అయితే ట్రాన్స్మిషన్ లేవు, అలాంటి ఛార్జెస్ లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము ఒప్పందం కుదుర్చుకున్నాము. అయినా కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి అబద్ధాలు ఒల్లిస్తూ అర్ధ సత్యాలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ మమ్మల్ని బదనాం చేస్తున్నాయి అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. ఈ వాదనని ఈనాడు మాత్రం ఈరోజు ఫస్ట్ పేజీలో రాసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న అభ్యంతరం పెట్టాడో దాన్ని మాత్రం ఈనాడు ఇక్కడ ప్రస్తావించలేదు. కానీ సెకీని కూడా మధ్యలో దళారీ అని అంటూ, సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది కూడా దళారీయే అన్నట్టుగా ఈనాడు పేర్కొంది. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఫస్ట్ పేజీకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కౌంటర్ కూడా ఫస్ట్ పేజీలో అదే రీతిలో, జగన్మోహన్ రెడ్డి ఈ వార్తకు ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చారో అదే రీతిలో కౌంటర్ను కూడా ఈనాడు ప్రధానంగా ఈరోజు ప్రస్తావించింది. అమెరికా సంస్థల నివేదికలో నా పేరు ఎక్కడుంది అని జగన్ ప్రశ్నిస్తే దాని కౌంటర్ కూడా ఎక్కడెక్కడుందో, ఎన్నో పేజీలో ఉందో, ఎలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సెకీ రాసినటువంటి దాంట్లో ఎక్కడ పేర్కొన్నారో అన్నీ మొత్తం అమెరికన్ సంబంధించినటువంటి సెక్ రాసినటువంటి రిపోర్ట్స్లో ఎక్కడెక్కడుందో అన్నింటినీ కూడా ఈనాడు ప్రధానంగా ప్రస్తావించింది. అయినా సరే తన పేరు లేదని జగన్మోహన్ రెడ్డి నిన్న విడ్డూరమైనటువంటి వాదన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ స్పష్టంగా పేర్కొన్నట్టుగా కథనాలు వచ్చినాయి. రాయిటర్స్ లాంటి పత్రికలు అమెరికన్ సంబంధించినటువంటి ఏజెన్సీల రిపోర్ట్ ఇదే అంటూ పేర్కొన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ స్పష్టంగా ఉంది. 2021లో సెప్టెంబర్లో అదాని కలిసిన తర్వాత ఒప్పందం కుదిరింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో అదాని కలిశారు, చాలా స్పష్టంగా ఉంది. అయినా తన పేరు ఎక్కడుందని జగన్మోహన్ రెడ్డి అంటే, జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నది ఈయన కాదా? ఆ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్ర ఉంది అని స్పష్టంగా అమెరికన్ ఏజెన్సీస్ ప్రస్తావించిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మసిపూసి మరడికే చేయాలనుకుంటున్నారా? కానీ వాస్తవంగా చాలా స్పష్టంగా పేర్కొన్నారు పేజ్. అందులో 80వ పాయింట్ నుంచి 84వ వరకు 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ను గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు. లంచం సొమ్ము సుమారు $200 మిలియన్గా అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తుందని ఆ రిపోర్ట్లో పేర్కొంది. అమెరికన్ ఏజెన్సీస్ చాలా స్పష్టంగా పేర్కొన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని.
అయినా కానీ నా పేరు ఎక్కడుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు అంటే 2021లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఒప్పందం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా జరిగిందా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జరిగిందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన్ని అదానీ కలిశారు. అదానీ కలిసిన తర్వాత ఒప్పందం కుదిరింది, చాలా క్లియర్గా ఉంది. ఆ విషయాన్ని అమెరికన్ ఏజెన్సీస్ ప్రస్తావించే, అయినా కానీ తన పేరు ఎక్కడుంది అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి బుకాయించారు. దానికి కూడా ఈనాడు కౌంటర్ రాసింది.